బెంగాలీ చింగిడి మలాయ్ తయారీ విధానం ముందుగా రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ లో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత బంగాళాదుంపలు వేసి బిర్యానీ ఆకు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రొయ్య ముక్కలు వేసుకోవాలి తరువాత పచ్చిమిర్చి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి కొబ్బరి పాలు కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కొత్తిమీర నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అత్తిరిపోయే బెంగాలీ చింగడి మలాయి రెడీ అవుతుంది